ఫ్రెండ్స్, వెల్కమ్ టు వని వంటిల్లు. వని వంటిల్లో ఈరోజు క్యారెట్ కీర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా అందరూ కూడా చాలా ఇష్టంగా తాగుతారు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా సింపుల్గా చేసేసుకోగలం. క్యారెట్ కీర్కి కావలసిన పదార్థాలు, ఇట్లా క్యారెట్ని 2 కప్పులు తురుముకుని సన్నగా ఇలా తీసుకోండి. అదేవిధంగా 1/2 కప్ షుగరు, 1/2 కప్. మనకి ఇది థిక్గా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది, అందుకని ఈ పాల పౌడర్ 1/2 కప్ తీసుకోవాలి. తర్వాత మనం కోవాలాగా తయారు చేసుకోవటానికి, అలాగే 2 టీ స్పూన్లు నెయ్యి, కొద్దిగా యాలక పొడి, కొంచెం కుంకుమ పువ్వు, అదేవిధంగా 1/10 జీడిపప్పు ఇలా తీసుకోండి, కిస్మిస్. అదేవిధంగా 1 లీటర్ పాలు తీసుకోండి. ఇప్పుడు తయారీ విధానం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక గిన్నె లాంటిది పెట్టుకోండి. ఇప్పుడు దానిలో 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. ఆ నెయ్యిలో మనము ఈ జీడిపప్పు, కిస్మిస్ను కూడా వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకుని పక్కన పెట్టేసుకోండి. జీడిపప్పు కొద్దిగా వేగినాయి కదా, ఇప్పుడు కిస్మిస్ కూడా వేసేసుకుని వేయించుకుందాం. వేగిన జీడిపప్పుని, కిస్మిస్ని వేరే ప్లేట్లో తీసి పక్కన పెట్టేసేసుకోండి. ఈ విధంగా తీసుకున్నట్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసి వేయించుకోవాలి. క్యారెట్ అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. ఇప్పుడు ఈ క్యారెట్ని 2 నిమిషాల పాటు వేయించుకుంటే మనకి కలర్ చేంజ్ అనేది అవుతుంది. అలా కలర్ చేసి 2 నిమిషాలు వేయించుకున్నాక పాలు పోసేసుకోవాలి. ఇప్పుడు మనం 1 లీటర్ పాలు, 4 కప్స్ పాలు పెట్టుకున్నాం కదా, 2 కప్పులు క్యారెట్ తురుముకి, 4 కప్పులు పాలు పోసుకోవాలి. చూసారు కదా, మనకి క్యారెట్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యింది. ఇప్పుడు మనం దీనిలో పాలను పోసేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలని బాగా బాయిల్ చేసేసుకుని 1-10 నిమిషాల పాటు మనం బాయిల్ చేసుకుంటే కొంచెం పాలు థిక్గా తయారవుతాయి. 1-10 నిమిషాలు బాయిల్ చేయాలి. పాలు కాగుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ కుంకుమ పువ్వును చిటికెడంత వేసుకోండి. ఇలా మనకి మంచి కలర్ అనేది వచ్చి క్యారెట్ కీర్ చాలా బాగుంటుంది. ఇంకా 10 నిమిషాలు బాగా బాయిల్ చేయాలి. 10 నిమిషాలు మనకు బాయిల్ అయ్యేసరికి ఇది కొద్దిగా చిక్కబడింది. మీకు పాల్ మిల్క్ పౌడర్ వేసుకోవద్దు, థిక్నెస్గా క్రీమీగా అవసరం లేదు అనుకుంటే కనుక, ఇప్పుడు ఈ బాయిల్ ఇంకొంచెంసేపు బాయిల్ చేసేసి మీరు యాలక పొడి వేసేసుకుని జీడిపప్పు, కిస్మిస్, పంచదార వేసుకున్నా పర్వాలేదు. లేకపోతే క్రీమీ టెక్చర్ వస్తే బాగుంటుంది అనుకుంటే ఇంకా థిక్నెస్ ఈ పాల పౌడర్తో ఈ విధంగా తయారు చేసుకుని కలుపుకుంటే ఇంకా చాలా టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఇలా కాగిన వాటిని పక్కన పెట్టేసేసుకుని వేరే ప్యాను పెట్టుకుందాం.
ఇట్లా ఒక వేరే ప్యాన్ పెట్టేసేసుకుని మనం ఇన్స్టెంట్ కోవా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దానిలో ఒక స్పూను నెయ్యి కానీ బట్టర్ కానీ వేసుకోండి. దానిలో పావు కప్పు మిల్క్ పోసుకోండి. మిల్క్ అనేది కొద్దిగా కాగాక ఇప్పుడు పాలు మనకి కొద్దిగా కాగాక మిల్క్ పౌడర్ పెట్టుకున్నాం కదా మనం ఒక హాఫ్ కప్పు, ఆ మిల్క్ పౌడర్ని ఈ పాలల్లో వేసేసుకుని లంప్స్ అనేవి రాకుండా థిక్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా చేసుకోవాలి. చూసారు కదా ఇలా మిల్క్ పౌడర్ వేసి లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ ఉంటే మనకి ఇట్లా థిక్ పేస్ట్ లాగా తయారవుతుంది. ఇలా మనకి ప్యాన్కి ఏమి అంటుకోకుండా రెడీ అయిపోయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని మళ్ళీ దాన్ని పాలను పెట్టుకుందాం. చూసారు కదా మనకి ఇది కోవా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకుని ఇప్పుడు దీనిలో మనం మళ్ళీ పాలది స్టవ్ మీద పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీనిలో పావు కప్పు పంచదార తీసుకున్నాం కదా, పావు కప్పు షుగర్ని కూడా వేసేసుకుని బాయిల్ చేసుకోండి. చుట్టూత కోవాలాగా కడుతుంటుంది. ఈ పక్కలను కూడా చుట్టూత ఇలా గీక్కుంటూ పాలని చక్కగా తిప్పుకుంటూ పొంగకుండా కాగనివ్వాలి. ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్న కోవాను కూడా ఈ దీనిలో వేసేసుకుందాం. ఈ పాలలో వేసేసుకుని ఒక 10 నిమిషాలు మళ్ళీ బాయిల్ చేస్తే మనకు చక్కగా థిక్గా క్రీమీగా తయారవుతుంది. పది నిమిషాలు బాయిల్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి థిక్గా మనకి ఈ క్యారెట్ కీర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలో మనం ఒక 1/2 టీ స్పూన్ యాలకు పొడి వేసుకుందాం. అదేవిధంగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనకి ఈ క్యారెట్ కీర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం వేడిగా ఇష్టపడే వాళ్ళు వేడిగా కూడా సర్వ్ చేసేసుకోవచ్చు, కోల్డ్గా కావాలనుకునే వాళ్ళు కొంచెం చల్లారాక తాగినా కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. క్యారెట్ అనేది కళ్ళకి కానీ ఆరోగ్యానికి కానీ చాలా మంచిది. పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా కూడా తాగుతారు. చూసారు కదా మీరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వని వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.